అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అన్నట్లుంది బీఆర్ఎస్ నేతల వ్యవహారం. నేడు అసెంబ్లీ వేదికగా కృష్ణా జలాలపై కాంగ్రెస్ సర్కార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. ఈ క్రమంలోనే తమకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కి అవకాశం ఇవ్వాలని మాజీ మంత్రి హరీష్ రావు పట్టుబట్టారు. ఒకటే ఉండే అధ్యక్ష, మీకు లెటర్ కూడా ఇచ్చాం వ్రాతపూర్వకంగా. ప్రభుత్వము సత్యదూరమైనటువంటి ప్రజెంటేషన్ ఇచ్చారు. మేము కూడా ప్రజెంటేషన్ ఇవ్వడానికి, వాస్తవాలు వివరించడానికి సిద్ధంగా ఉన్నాము. మాకు కూడా ప్రజెంటేషన్కి అవకాశం ఇవ్వమని అడిగాం అధ్యక్ష, కానీ మాకు మీరు అవకాశం ఇవ్వకపోవడం ఇది దురదృష్టకరం. అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా వాస్తవాలు ప్రజలకు తెలియాలంటే ఇద్దరు కూడా ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు వాస్తవాలు సభకు తెలుస్తాయి, సభ ద్వారా ప్రజలకు కూడా తెలిసే అవకాశం ఉంటుంది. అయితే గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నాడు తమకు కూడా అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు పట్టుపట్టినప్పటికీ అవకాశం ఇవ్వకపోవడం చర్చనీయాంశమైంది. దీంతో అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి బీఆర్ఎస్ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. హౌస్ లో పవర్ పాయింట్ పెడితే మాకు కూడా అవకాశం ఇవ్వాలి మేము రిప్లైకి, కానీ మీరే పవర్ పాయింట్ పెట్టి మేము ఇది మాట్లాడామంటే ఇది లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కాదు, మేము నిరసన తెలియజేస్తున్నామని దానివల్ల జవాబు కూడా చెప్పలేదు. మేము రైటింగ్లో ఇచ్చాం, మరి పారిపోయేది వాళ్ళు ఎవరో ప్రజలకు కూడా తెలుస్తుంది.